విశాఖ జిల్లా ఏజెన్సీ వ్యాప్తంగా గత 2 రోజుల నుండి ఏపీ ఎస్టీ శాసనసభ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు వారి పరిష్కారానికై కృషి, గిరిజనుల జీవన స్థితిగతుల పరిస్థితులపై అధ్యయనం చేస్తున్న విషయం పాఠశాలలకు తెలిసిందే. 3వ రోజు పర్యటనలో భాగంగా గురువారం అరకు పరిసర ప్రాంతాల నుండి పాడేరు చేరుకుని కమిటీ ముందుగా మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి జ్ఞాపికను చైర్మన్ మరియు సభ్యులకు ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అరకు శాసనసభ్యులు శెట్టి పాల్గొన, పాడేరు శాసనసభ్యురాలు కె భాగ్యలక్ష్మి, రంపచోడవరం శాసనసభ్యురాలు ధనలక్ష్మి, గోపాలపురం శాసనసభ్యురాలు తలారి వెంకట్రావు, ఐటీడీఏ పీఓడీకే బాలాజీ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కారాలు గిరిజన ప్రాంతంలో ఏ పని సరే ఎట్లా జరుగుతుంది అని దీన్ని పూర్తిగా పరిశీలించి సమస్యల్ని గురి తీసుకొచ్చి ఆ సమస్యల్ని బాగు చేసే బాధ్యత కమిటీగా ఉంది. గతంలో మేము ఫస్ట్ చిత్తూరులో ప్రకటించాం, చాలా చక్కగా జరిగింది. సీనియర్ ఐఎస్ ఆఫీసర్లు కూడా తిరుపతి తిరుపతి దేవతారం సింగాల్ గారు, అలాగే అక్కడ ముగ్గురు ఐఎస్ ఆఫీసర్ శ్రీనివాస్, చిత్తూరు సెలెక్టర్ గారు కూడా సతీశ్ చంద్ర గారు సీనియర్ పోలీస్ ఐఎస్ ఆఫీసర్ కళ్యాణ